ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పద్మావతీదేవికి వైభవోపేతంగా పుష్పయాగ మహోత్సవం. భక్తి పరవశంతో పరిమళించిన తిరుచానూరు క్షేత్రం. వైకుంఠ ఏకాదశి ద్వాదశికి ముస్తాబవుతున్న శ్రీనివాస మంగాపురం. కళ్యాణ వెంకన్న సన్నిధిలో ఏర్పాట్లను పరిశీలించిన తిరుపతి జేఈఓ. తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి ఉత్సవం. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం. నవ నవోన్మేషంగా పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు. టీటీడీ యంత్రాంగం సమన్వయంతో విజయవంతం. శ్రీహరి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు పాంచరాత్ర ఆగమం ప్రకారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో అర్చకులు అధికారులు భక్తుల వలన తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం అమ్మవారికి పుష్పయాగాన్ని నిర్వహించడం మానవాయితీ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి 9 రోజుల పాటు పాంచరాత్ర ఆగమం ప్రకారం నిర్వహించిన వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు విశేషంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో అలసి సొలసిన అమ్మవారికి పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయం. ముందుగా గురువారం సాయంత్రం తిరుచానూరు ఆలయ సమీపంలోని ఆస్థాన మండపంలో సుమారు 12 రకాల పుష్పాలు 6 రకాల పత్రాలతో కూడిన 4 టన్నుల పుష్పాలకు పూజలు చేశారు. వర్ణమయ పుష్పాలను బుట్టల్లో నింపి టీటీడీ ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో అధికారులు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపానికి తీసుకువచ్చారు. ఆంధ్ర కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు దాతలు పుష్పాలను కానుకగా సమర్పించారు. అనంతరం ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై హరి పట్టపురాణిని కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక అష్టోత్తరాలు సహస్రనామాల సహితంగా వేద పండితులు అర్చకులు అమ్మవారికి పుష్పయాగాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. 6 రకాల పత్రాలు 12 రకాల పుష్పాలతో కోనేటమ్మకు నిర్వహించిన పుష్పయాగం ఇలలో అద్భుతంగా గోచరించింది. భక్తులు ఈ అపురూప ఘట్టాన్ని ఓ ఆధ్యాత్మిక దృశ్య కావ్యంలా తమ హృదయాంతరాల్లో పదిలపరుచుకున్నారు. శిరులను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిని విరుల్లో దర్శించుకుని అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పుష్పయాగం అద్భుతంగా జరిగింది. పుష్పయాగానికి దాతలు అంటే తమిళనాడు నుంచి సుమారు 2 టన్నుల వరకు పుష్పాలు రావడం జరిగింది. అంటే కర్ణాటక నుంచి 1 టన్ను, ఆంధ్ర అంటే తెలంగాణ నుంచి టోటల్గా 4 టన్నులు పుష్పాలు రకరకాలుగా దాతలిచ్చి పుష్పయాగము అద్భుతంగా జరిగింది. ఇంత పవిత్రత అయినటువంటి ముగింపుతో, ఎందుకంటే ఈ సంవత్సరం రోజులు కానీ మనం చేసినటువంటి ఎక్కడైనా తప్పులు ఉన్నా కూడా ఏదైనా కూడా ఈరోజు ఈ పుష్పయాగం వలన మనకందరికీ కూడా అమ్మవారు ఆ వెంకటేశ్వర స్వామి మన చేసిన తప్పులన్నీ ఈ దర్శనం చేసుకున్న దానివల్ల మనకు వస్తాయి. ఇదే రకంగా మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడలేకపోయినా కూడా మన SVBC ఛానల్ ద్వారా అందరం కూడా వీక్షించి ఈ స్వామి మీద దర్శనం చేసుకునేందుకు వారికి మన అందరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 18-19 తేదీల్లో వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, చలువ పందిళ్లు, విద్యుద్దీప అలంకరణలు, క్యూలైన్ల మరమ్మతులు, ఆలయ ప్రాంగణం 4 మాడవీధుల్లో రంగవల్లులను తీర్చిదిద్దే పనులు చకచకా సాగుతున్నాయి. ముఖ్యంగా ఆ 2 రోజుల్లో
స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఉత్తర ద్వారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను తిరుపతి జేఈఓ పోల భాస్కర్ గురువారం సాయంత్రం అధికారులు అర్చకులతో కలిసి పరిశీలించి నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన ఏర్పాట్లకు సంబంధించిన నమూనా మ్యాప్ను పరిశీలించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాన్ని కృత్రిమంగా నిర్మించి భక్తులకు అందరికీ కూడా వైకుంఠ ద్వారం గుండా వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులందరూ కూడా తిరుమలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం కోసం కోరుకుంటూ ఉంటారు. మరి లక్షలాది మంది భక్తులు ఒకే రోజున వచ్చి అందరూ వైకుంఠ ద్వారం గుండానే వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉంటారు కాబట్టి అందరికీ సాధ్యం కాదు. కాబట్టి వీలైనంతవరకు చాలామంది భక్తులకి స్థానికంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి మంగాపురం కూడా ఇటీవల కాలంలో వేలాది మంది భక్తులు రావడం గణనీయంగా పెరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఆలయం చుట్టూ వైకుంఠ ద్వారాన్ని ఆగమశాస్త్ర యుక్తంగా మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు చక్కగా సెటప్ చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా మంగాపురంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ వైకుంఠ ఏకాదశి అయిన మరుసటి రోజు ద్వాదశి ఉంటుంది. ద్వాదశి రోజున కూడా ఈ ఏర్పాటు కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత చక్రస్నానం కూడా ఉంటుంది. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా అలరారుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఉత్సవంలో భాగంగా వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి తిరుచు సేవ జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్య స్వామి తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. తిరుమలలోని రంగనాయక మంటపంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారు, భగవద్ రామానుజాచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మంటపంలో కొలువు తీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం టీటీడీ పెదజయ్యంగార్, చినజయ్యంగార్, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. సిరులను ఒసగే శ్రీ మహాలక్ష్మి సేవలో భక్తకోటి పులకించిపోయింది. నవనవోన్మేషంగా సాగిన కార్తీక బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ తిరుపతి జేఈఓ పోల భాస్కర్ ఆధ్వర్యంలో ఆయా విభాగాల అధికారులు చక్కటి సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైతే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు సకల జగత్తుకు అమ్మ, సకల చరాచర ప్రాణికోటిని ఆదరించి అనుగ్రహించే చల్లని తల్లి. పురుషోత్తముని అభీష్టం మేరకు తిరుచానూరులోని పద్మ సరోవరంలో ఆవిర్భవించి సిరుల తల్లిగా భక్త కోటికి సుఖశాంతులు సౌభాగ్యాలను ప్రసాదిస్తోంది. ఆ లోక పావనికి ఏటా జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలు ఇలలో ఓ అద్భుతమనే చెప్పాలి. తిరుమల తిరుపతి దేవస్థానం స్వతంత్ర లక్ష్మిగా కొలువైన పద్మావతీదేవికి తిరుమల శ్రీవారికి జరిగే తరహాలోని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ ఉత్సవాల్లో హరిదేవేరి శ్రీ పద్మావతీదేవి విశేష అలంకారాల్లో, అవతారాల్లో, వాహన సేవల్లో విహరిస్తూ భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాల తొలి రోజు నుంచి 8వ రోజు రాత్రి వరకు అమ్మవారు వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షించారు. చిన్నశేష వాహన సేవ నుంచి అశ్వవాహనం వరకు అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని తిలకించి భక్తులు పరవశించారు. బ్రహ్మోత్సవం,
అమ్మవారి వాహన సేవల్లో విశిష్టమైన గజవాహన సేవనాడు తిరుచానూరు భక్త జనులతో నిండిపోయింది. ప్రియమైన గజవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగిన చందన చర్చితకు అడుగడుగున భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. వాహన సేవల్లో కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు మానసిక ఉల్లాసాన్ని పంచాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు కోలాటాలు, సాక్సోఫోన్, విచిత్ర వేషధారణలు, విభిన్న నృత్య రీతులు, సృజనాత్మక అంశాలను ప్రదర్శించి చల్లని తల్లికి నృత్య నివేదన చేశారు. ఉత్సవాలు జరిగిన 9 రోజులు అమ్మవారికి అలంకార స్నపన తిరుమంజనాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో చూడ చక్కగా తీర్చిదిద్దిన వేదికపై అమ్మవారిని కొలువుదీర్చి ఒక్కో రోజు ఒక్కో రకమైన పూమాలలు, కిరీటాలను అమ్మవారికి అలంకరించి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుచానూరులోని తోళప్ప గార్డెన్స్ నుంచి టీటీడీ ఉద్యానవన విభాగం అధికారులు, సిబ్బంది పూమాలలు, కిరీటాలు, తీర్థం పొడి, తేనె, వస్త్రం తదితర పూజా ద్రవ్యాలను ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి సమర్పించగా అర్చకులు పసుపు కుమ్ములమాల, రుద్రాక్షమాల, ముత్యాలమాల, పచ్చరాళ్లమాల, పసుపు పెడల్స్ మాల, తులసీమాలలు అదే రకమైన కిరీటాలను అమ్మవారికి అలంకరించి స్నపన తిరుమంజనం నిర్వహించిన తీరు ముగ్ధ మనోహరం. ఇక కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థం వైభవోపేతంగా జరిగింది. తిరుచానూరు క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తజనులు పంచమి తీర్థంలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించి పునీతులయ్యారు. పంచమి తీర్థానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్నప్రసాద వితరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పుష్కరిణిలోనికి ప్రవేశించేందుకు, వెలుపలకు వచ్చేందుకు గేట్లను ఏర్పాటు చేసి చక్కగా నిర్వహించడంతో భక్తులు ప్రశాంతంగా పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం పోలీసు అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇక కార్తీక బ్రహ్మోత్సవాలలో టీటీడీ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ నిపుణుల పర్యవేక్షణలో చేసిన విద్యుత్ దీపాలంకరణలు అమ్మవారి వైభవాన్ని రెట్టింపు చేశాయి. తిరుపతిలోని రామానుజ కూడల నుంచి తిరుచానూరు ఆలయం వరకు దారి పొడవునా విద్యుత్ తోరణాలు, చెట్లకు విద్యుల్లతలు, నేలపై నక్షత్రాలు అడుగడుగున భక్తుల మదిని ఆధ్యాత్మిక ఆనందంతో నింపాయి. ఫలపుష్ప ప్రదర్శన, శుక్రవారపు తోటలో అలంకరణలు, వివిధ స్టాళ్లు, ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలా అణువణువు ఉత్సవ శోభతో నవనవోన్మేషంగా సాగిన బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యేందుకు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ ఆయా విభాగాల అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, సౌకర్యాలపై ఆరా తీస్తూ, భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేయడంతో కార్తీక బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్, అన్ని దానాలలో అన్నదానం మిన్న.
తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకం జరిగింది. షష్ఠి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత నాగాభరణాలు, పూలమాలలు, చందనం, కుంకుమ ఆభరణాలతో అలంకరించారు. అర్చన అనంతరం మంగళహారతులు సమర్పించారు. భక్తులు కార్తికేయుని సేవలో పరవశులయ్యారు. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని సికింద్రాబాద్లోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. 600 లీటర్ల ఆవు పాలతో వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి క్షీరాభిషేకం చేశారు. భక్తులు అభిషేక ద్రవ్యాల్లో స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. నెల్లూరు పెన్నానదీ తీరంలో నిలవైన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు విశేష అలంకారాల్లో భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ మేరకు రంగనాథస్వామివారికి షోడశోపచారాలను నిర్వహించాక స్వామివారిని రాజమన్నార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథస్వామివారికి ప్రాకారోత్సవం జరిగింది. భక్తులు రంగనాథుణ్ణి రాజమన్నార అలంకారంలో దర్శించి తరించారు. మార్గశిర మాసం షష్ఠిని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేక అర్చనలు ఘనంగా జరిగాయి. వివిధ ఆలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని శోభాయమానంగా నిర్వహించారు. భక్తులు కార్తికేయుణ్ణి కనులరగంచి తన్మయులయ్యారు. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో జరిగిన షష్ఠి వేడుకల సమాహారం మీకోసం. చిత్తూరు సంతపేటలో నిలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉపాలయంగా పూజలు అందుకుంటున్న వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. షష్ఠిని పురస్కరించుకుని వరసిద్ధి వినాయక స్వామివారికి శివపార్వతులకు పూజలు చేశారు. అనంతరం వళ్ళీ దేవసేన సమేత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలతో చక్కగా అలంకరించి స్కంద అష్టకాలతో అర్చించారు. స్వామి అమ్మవార్లకు ప్రసాదాలు నివేదించి 16 రకాల హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న షష్ఠి వేడుకల్లో భాగంగా కార్తికేయుడికి కళ్యాణం చేశారు. ముందుగా మూలమూర్తులకు అర్చకులు ఆరాధనలు జరిపారు. అనంతరం వళ్ళీ దేవసేన సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని శోభాయమానంగా నిర్వహించారు. భక్తులు హరోంహరా స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. అలాగే విజయవాడలోని వివిధ ఆలయాల్లో షష్ఠి వేడుకలు కమనీయంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, సత్యనారాయణపురంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ప్రాతకాలం నుంచే స్వామివారి దర్శనార్థం భక్తులు అశేషంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శరవణ భౌడికి నిర్వహించిన అభిషేకాలను భక్తులు వీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అర్చనలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే వళ్ళీ దేవసేన సమేత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పట్టణంలోని శ్రీ పార్వతీ కపిల మల్లేశ్వర స్వామి, గిగమర్రులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లోనూ షష్ఠి పూజలు వేడుకగా జరిగాయి. విశాఖలోని ఎంవిపి కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష పూజలు జరిగాయి. అభిషేకాల అనంతరం వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని అర్చకులు పుష్పశోభితంగా అలంకరించి
ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కే గంగవరం మండలంలోని దంగేరు గ్రామంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. షష్ఠి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కళ్యాణాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారిని కొలువుదీర్చి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని విశేషంగా జరిపారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఈ పుణ్య ప్రదేశంలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. గర్భాలయంలో పుట్టలో స్వామివారు దర్శనమిస్తూ ఉండడం విశేషం. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసంతో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని సేవించి పరవశులయ్యారు. పుట్టలో పాలు పోసి చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఉపాలయంగా విరాజిల్లుతున్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ఆవరణలు చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి పలు వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. మహబూబ్నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో షష్ఠి పూజలు జరిగాయి. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశాక అర్చకులు స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం వేణుగాన కచేరీ జరిగింది. బెంగళూరుకి చెందిన వికే రామన్ బృందం ప్రదర్శించిన వేణుగాన కచేరీ భక్తులను పరవశులను చేసింది. విజయవాడలోని ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో కూచిపూడి భామాకలాపం నాట్య ప్రదర్శన ఆకుతులను అలరించింది. చక్కటి హావభావాలతో కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.